సో ఆంధ్రజ్యోతి ఉంటే ఇక ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కీబాద్ కొత్త సంవత్సరం వచ్చింది కన్నీళ్ళు గడ్డ కట్టించింది కొత్త సంవత్సరం వచ్చింది కరుడు కట్టిన గుండెనిచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది అంతా ఖుషీగా ఉండాలి ఖుషీగా ఉందాం మరింత పటిష్టంగా ధరణి పోర్టల్ చెప్పి సిగ్గనిపిస్తుంది కేసీఆర్ అట్లా నాకు మరింత పటిష్టంగా మరి పీస్ ఏమీ లేదు లోపాలను సరిదిద్ది ముందుకు వెళ్ళాలి ఉద్యోగులారా నేనున్నా డోంట్ వరి ఏడా ఫామ్ హౌస్లా నువ్వు కదా వరి ఇంకా ఎవడున్నా ఆ వరి లేకపోతుండే పీఆర్సీతో పాటు పదవి విరమణ వయస్సు పరిశీలిస్తాం అన్ని రకాల ప్రమోషన్లు పూర్తి చేస్తాం ఏపీ నుంచి తెలంగాణ ఉద్యోగులను తీసుకువస్తాం ఇది బాతాల పోసేటి కొత్త సంవత్సరంలో చెప్పిన ఏతులు ప్రతి ఏడాది చెప్తుంటాడు ఇట్లా చివరి దశలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి వ్యాక్సినేషన్ కోసం సమిష్టిగా ముందుకు సాగుదాం రెండు ట్వంటీ ట్వంటీ ఆరోగ్య జాగ్రత్తలను పాటించేలా చేసింది కష్టపడ్డ ఆరోగ్య కార్యకర్తలందరికీ ట్వంటీ ట్వంటీ ఈ ట్వంటీ ట్వంటీలో కరోనా ఆట పెడితే కచరా మాత్రం కచరా కథ మొత్తం బయటకు వచ్చింది కచరా పతనం స్టార్ట్ అయింది అంటే ఇది నిజంగా రకంగా ట్వంటీ ట్వంటీ ఏమి ఇచ్చింది తెలంగాణకు తెలంగాణ విముక్తిని ప్రసాదిస్తా ఉన్నది ట్వంటీ ట్వంటీ ఆ తర్వాత ట్వంటీ వన్లో కంటిన్యూ అవుతుంది మీకు బుద్ధి లేదా తెలంగాణ ప్రభుత్వానికి ఘాటుగా ప్రశ్నించిన హైకోర్టు లేదు బుద్ధి ఎక్కడిది కేసీఆర్కు విత్సలవిడిగా వైన్ షాపులు బార్లు ఓపెన్ చేశారు అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు కొత్త కరోనా వైరస్ అంటే లెక్కలేదా ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటారా న్యూ ఇయర్ వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదు ఎందుకు బ్యాన్ చేయాలి చర్చిపోయింది జనం మాకేం పైసలు కావాలి ఇది బాతాల పోషటి లెక్క న్యాయస్థానమా నువ్వు ఉండేపాటికీ అంతో ఇంతో ఇక్కడ ఈ తెలంగాణలో బాతాల పోషిటి ఆటలు కట్టయితున్నాయి కానీ లేకపోతే మా రక్తం దాగుతుండే కేసీఆర్ దొంగ చర్చకు టీ చల్రన్ ఎందుకు పిలవలేదు టీ చల్రని పిలిచి చూకుడు రాళ్ళు టీచర్లు కేసీఆర్ బోర్బూకి తరుగుకుంటరా ఇప్పటికైనా కేసీఆర్ నీ పతనం టీచర్ల చేతుల్లోనే ఉంటుంది నువ్వు రాసిపెట్టుకో ఎప్పటికైనా బరాబర్ నీ దుగ్నం పనిచేసే వాళ్ళు వాళ్ళని వాళ్ళని వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావు కదా నిన్నీ రాజ చంద్రబాబునే ఆడుకొని నిడిచిపెట్టిన వాళ్ళు నువ్వు చంద్రబాబు కంటే పెద్ద పోతుమన అనివేం కాదు నీ పని చేస్తారు బరాబర్ వాళ్ళు దుబ్బాకలో చేసింది వాళ్ళే జిహెచ్ఎంసీలో చేసింది వాళ్ళే తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అమోఘం కేసీఆర్కు ఉపాధ్యాయులంటే వివక్ష జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారిని దూరం పెట్టారు బీజేపీ వారి తరఫున నిలబడుతుందని బండి సంజయ్ మండిపడ్డాడు కేసీఆర్ తీర్పు అయినాయ లైన్ క్లియర్ నాలుగు వందల కోట్ల అంచనా వ్యయం రూపకల్పన చేసిన ఆస్కార్ పొన్ని ఆర్కిటెక్ట్ ఆల్రెడీ రాష్ట్ర మంత్రివర్గం ముద్ర ఏది కొత్త సచివాలయం కడతా ఉండటం ఈ నాలుగు వందల కోట్లతో నువ్వు నిజంగా కొత్త సచివాలయం కడితే మళ్ళీ నీ తెరువురాను కేసీఆర్గా మళ్ళీ అంచనా పెంచినవే అనుకో అంచనా పెంచినవే అనుకో అప్పుడు నీ సంగజెప్తు నాలుగు వందల కోట్లతో అయిపోవాలి కదా అంచనా ప్రకారం చూద్దాం ఇక ఇక నాలుగు వందల కోట్లతోని సచివాలయాన్ని కట్టవచ్చు కానీ నాలుగు వందల నాలుగు కోట్లు పెట్టి పేదోనికి ఇల్లు కట్టే సోయలేదు ఇక ఇప్పుడు రాత్రి అంతా కూర్చుని పెట్టి తాగబెట్టిన కదా జనాన్ని ఇక ఈ పైసలు తీసుకుపోయి సచివాలయం కట్టి ఇక ఇంట్లో మళ్ళీ ఇదే కథ అసంపూర్ణంగా ఆరో విడత చర్చలు సాగు చట్టాల రద్దుపై ప్రతిష్టమన కొన్ని అంశాలపై రెండు వర్గాల మధ్య కుదిరిన సయోధ్య చర్చలు జనవరి నాలుగున కొనసాగించాలి కొనసాగించాలని అభిప్రాయం అంటూ రైతులతో చర్చలు జరుపుతున్నారు కదా దానికి సంబంధించినటువంటి అంశం ఇక కేసీఆర్కు భజనా సంఘాల బరాబర్ భజన సంఘ వీళ్ళు అంతే ఎవరు ఈ బ్యాచ్ అంతా భజనా సంఘం వీళ్ళు వీళ్ళకి తెలియకుంటేనే మధ్యల తబల గజ్జలన్నీ కట్టుకొని పోతారు ఉద్యోగ సంఘాల నాయకులపై బట్టి మండిపాటు అంటూ ఉద్యోగ సంఘ వీళ్ళు ఉద్యోగ సంఘాలుగా మీరు గుర్తిస్తూ ఉన్నారనవసరంగా వాళ్ళని ఇవ్వలు గుర్తిస్తలేరు ఉద్యోగ సంఘ కేసీఆర్ భజనపై అని అనుకుంటారు నా సమక్షంలో అందరూ సుభిక్షంగా ఉండాలి ఆశాభావం వ్యక్తం చేసిన ట్వంటీ ట్వంటీ వన్ ఇరవై ఇరవై ఒకటవ సంవత్సరం ఆశాభావం వ్యక్తం చేసిందట ఏమని అందరికీ నమస్కారం నా పేరు ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరం నేను ఈ రోజే మీతో మమేకం అవడానికి వచ్చాను నా మిత్రుడైన ఇరవై ఇరవై సంవత్సరం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశాడు వాడి తరఫున వాడి తరఫు నుంచి మీకు నేను క్షమాభి క్షమాపణ కోరుతున్నాను నా సమక్షంలో మీరు అంతా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో స్వచ్ఛమైన పరిపాలనలో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను దయచేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మీ అందరికీ స్వాగతం పలుకుతూ మీ మొహంలో ఎప్పుడు సిరినవ్వులు వికసిస్తూ వికసిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ ట్వంటీ ట్వంటీ వన్ సంవత్సరం అంట మంచిగా ఉంది ఆ రాజాపేట సభలో తిన్మార్ మల్లన వైన్ షాపులు బార్లు వంటి గంట వరకు తిరగడంపై కేసీఆర్పై పై ధ్వజం ఉద్యమకారులను మర్చిపోయిండు రాజాపేటను ఎడారిగా మారుస్తున్నాడు యూ టర్న్ ముఖ్యమంత్రిగా మారిండు రాష్ట్రాన్ని ఏ టర్న్ లేకుండా చేసిండు ఇలాంటి సీఎం ఎక్కడ ఉండడు విమర్శనాస్త్రాలు సంధించిన మలన అంటూ నిన్న మనం రాజాపేటలో మాట్లాడినటువంటి మన సభ ఉంది కదా అది ఇక ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసారం రాజాపేట నుంచే ఉంది ఇక అలాగే ఇవాళ సాయంత్రం చేరియాల ఆలేరులో రెండు సభలు నిర్వహించబోతున్నాం ఎందుకంటే చేరియాలకి మనము యాక్చువల్గా చేరియాల నుంచి ప్రా జనగామ నుంచి చేరియాల మీదుగా పోవాలి కానీ ఆ రోజు ఎన్నికల కోడ్ ఉండే ఏది దుబ్బాక ఎన్నికల కోడ్ చేరియాల మా ఈ ప్రాంతం అంతా సిద్దిపేట జిల్లాలో ఉంటుంది అన్నట్టు కాబట్టి అక్కడ సిద్దిపేట ఎన్నికల కొంచెం సైలెన్స్ ఉండండి సిద్దిపేట జిల్లాలో ఉండే సిద్దిపేట జిల్లాలో ఉంది కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్కడ మనకు ప్రచారం చే నిర్వహించలేకపోయినాం ఇక ఇప్పుడు రేపు లేదా ఎల్లుండే మన సభ నిర్వహించబోతా ఉన్నాం భువనగిరిలో కాబట్టి ఖచ్చితంగా చేర్యాలను కూడా ఇవాళ పలకరించాలనుకుంటున్నాం ఇవాళ రాజపేట నుంచి చేరియాల వెళ్తాం అక్కడి నుంచి ఆలేరు మీదుగా మళ్ళీ చేరుకుంటాం ఇది మన ఇవాళ పాదయాత్ర షెడ్యూలు పాదయాత్రకు సంబంధించినటువంటి షెడ్యూలు ఎదుట్లుంటేగా సాక్షి దినపత్రిక